నమస్కారం. రోడ్డు మీద మున్సిపల్ కార్పొరేషన్ కొత్త మిషన్ తీసుకొచ్చి పొంగుతున్న డ్రైనేజ్ ని ఎత్తి బయట పడేస్తుంది. ఇంతకుముందు ఏంటి, మాన్యువల్ గా చేసేవారు. గత 4-5 ఏళ్ల నుంచి ఇప్పుడు టెక్నాలజీ పెరగడంతో పాటు మున్సిపల్ కార్పొరేషన్ ఫారెన్ నుంచి మిషన్ తీసుకొచ్చి ఈ డ్రైనేజ్ పబ్లిక్ రోడ్లలోని డ్రైనేజ్ అంతా నిండిపోతే అవి మిషన్ల ద్వారా తీసుకొచ్చి పోస్తున్నాయి. బాగుంది, టెక్నాలజీ బాగుంది, అభివృద్ధి బాగుంది, లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. దురదృష్టవశాత్తు ఈ ఎత్తిన ఈ చెత్త అంతా రోడ్డు మీద పడేసి అయిపోతున్నారు. ఏమండి, లోపల నుంచి తీసిన ఈ చెత్త అంతా అట్లా రోడ్డు మీద పడేస్తున్నారు. వర్షాకాలము అదంతా నీళ్లు చేరి వర్షం చేరి అది ఇళ్లలోకి వెళ్ళిపోతుంది. దానివల్ల దుర్గంధం వ్యాపిస్తుంది. దీనివల్ల కరోనా కన్నా మలేరియా కానీ డెంగ్యూ కానీ వ్యాపించే అవకాశాలు లేవా? ఇదంతా మరి ఇది బాధ్యత కాదా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకి? ఏంటి వాళ్ళ బాధ్యత ఓన్లీ డ్రైనేజ్ లో ఉన్న మట్టంతా చెత్తంతా తీసుకొచ్చి పక్కన పడేసి పోవడమేనా? ఒకసారి ఆలోచించండి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా. ఇది అందరూ ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రజలందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు, డ్రైనేజ్ క్లీన్ చేసిన తర్వాత తీసిన మట్టిని పక్కన పడేయకుండా ఇంకెక్కడైనా పడేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి మా విన్నపం.